ఎన్నెన్నో పండుగలు స్పెషల్ డేస్ వస్తూనే ఉంటాయి కానీ అందరికి ఈ రోజు చాలా స్పెషల్ డే అదే చిల్డ్రన్స్ డే ఎందుకంటే అందరూ ఏదో ఒక రోజు చిన్న పిల్లలే పెద్దవాళ్ళు సైతం ఈ రోజు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అందుకే ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే అందుకే ముందుగా ప్రేక్షకులందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ఈ స్పెషల్ డే రోజు మన అభిరుచిని స్పెషల్ స్పెషల్ గా స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు మన అభిరుచికి ఒక లిటిల్ గెస్ట్ కూడా రాబోతుంది తన ఎవరో తెలుసా పాడతా తీయగా విన్నర్ అలాగే చిన్న నాటి నుంచి మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మేఘన ప్లీజ్ వెల్కమ్ లక్ష్మీ మేఘన హాయ్ మేఘన హలో అక్క వెల్కమ్ టు ది షో ముందుగా నీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే థాంక్యూ సో మంచి బ్యూటిఫుల్ రెడ్ రోసెస్ నీకోసం సో రెడ్ రోసెస్ తీసుకున్నావు కాబట్టి నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా రెడ్ రోసెస్ కి చిల్డ్రన్స్ డే కి ఒక లింక్ ఉంది ఏంటది చాచా నెహ్రూస్ ఫేవరెట్ కదా ఆయన ఎప్పుడు రెడ్ రోజ్ ఆయన పాకెట్ లో పెట్టుకుని ఉంటారు సూపర్ 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 సో ఈ రోజు మేఘన మంచి బ్రిలియంట్ అంటే సింగరే కాకుండా మంచి ఐక్యూ కూడా ఉందని అర్థమైపోయింది ఓకే సో మరి వంటలు చేయడానికి మా రాజుగారిని పిలవాల్సిందే ఎందుకంటే నీకు మంచి మంచి టేస్ట్ రెసిపీస్ చేసి పెట్టాలి కదా ఇన్వైట్ చేసేద్దాం రాజుగారిని ప్లీజ్ వెల్కమ్ రాజుగారు సో హ్యాపీ చిల్డ్రన్స్ డే రాజుగారు మీకు కూడా నిజం రాజుగారు పిల్లలకి మాత్రమే చెప్పక్కర్లేదు ఓకే మీ పిల్లలకి ఇచ్చేసేయండి అయినా సరే మనం కూడా అందరిలో కూడా ఒక చిన్నపిల్లడు ఉంటారు రాజుగారు డెఫినెట్లీ ఉంటారు కదా సో మనకు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీగా సో ఈ రోజు సెలబ్రేషన్స్ అన్నమాట టోటలీ సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్ళిపోదాం మనం ఇక్కడ మన లిటిల్ గెస్ట్ అడిగిన వంటలన్నీ కూడా రాజుగారు చేసి పెట్టాలన్నమాట ఇంతకీ మేఘన నువ్వు వంటలు చేస్తుంటావా చాలా రేర్ రేర్ దోశలు చపాతీలు ఓ దోశలు చపాతీలు లాంటివి వేస్తుంటావు అనమాట సూపర్ అయితే అయితే మరి నీకు వంటలు అంటే కొంచెం కొంచెం టచ్ ఉంది కాబట్టి రుచులు కూడా బాగా తెలుసు అవి బాగా తెలుసు సో మరి మొత్తానికి నువ్వు మంచి రెసిపీ అడిగావు అనుకో రాజుగా చేసి పెట్టేస్తారు ఏం ఇష్టం నీకు సంథింగ్ లైక్ రైస్ ఐటమ్స్ మంచి పలావ్ అలా వా రాజుగారు రైస్ అంట మంచి పలావ్ లాంటిది ఏదన్నా అయితే బాగా ఇష్టం అంట సో ఏం చేస్తారు రైస్ ఐటమ్ అంటే రైస్ ఐటమ్ అన్నారు కదా సో నీకు ఘీ అంటే ఇష్టమే కదా నేతి కాంబినేషన్స్ తో బ్రెడ్స్ వేసి ఒక పలావ్ చేస్తాను బ్రెడ్ ఘీ పలావ్ సూపర్ రాజుగారు నాకు కూడా చాలా ఇష్టం మీరు నా కోసం కూడా వంటలు చేయాలి రాజుగారు తప్పకుండా నాలో మాక్సిమం 85% చిల్డ్రనే ఉంది ఆ తర్వాత 15 అక్కడక్కడ ఏదో అప్పుడప్పుడు పెద్ద కదా అయితే ఓకే స్టార్ట్ చేసేద్దామా ఓకే వంటలు పిండి వంటలు బ్రెడ్ ఘీ పలావ్ బ్రెడ్ ఘీ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బ్రెడ్ ఘీ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బ్రెడ్ ముక్కలు ఒక కప్పు బాస్మతి బియ్యం ఒక కప్పు మసాలా దినుసులు కొద్దిగా బిర్యానీ ఆకు ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ నెయ్యి 3 టేబుల్ స్పూన్లు పుదీనా కొద్దిగా కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేసేద్దాం ఓకే ముందుగా ఏం చేద్దాం రాజుగారు బ్రెడ్ ఘీ పలావ్ అనుకున్నాం కదా సో ఘీలో ఫస్ట్ బ్రెడ్ ముక్కలు వేయించేసి పెట్టేసుకున్నాం టేస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో బ్రెడ్ పీసెస్ తింటున్నప్పుడు కూడా మనకి బాగుంటుంది టేస్టీగా ఎస్ సో ముందుగా ఘీ ఓకే సో ఘీ వేయడం లేదు మనకు ఇమీడియట్లీ వచ్చేస్తుంది కదా మంచి స్మెల్ అండ్ దాంట్లో కొంచెం బ్రెడ్ కూడా మనం ఫ్రై చేసుకుంటే ఇంకా బ్రెడ్ కి కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి సో అందుకోసమే ఈ డిష్ దీనికి వైట్ బ్రెడ్ యూజ్ చేసుకోవాలి కదా రాజు గారు మన చాయిస్ అండి ఏదైనా ఏదైనా తీసుకో ఏదైనా చేసుకోవచ్చు బ్రెడ్ అనేది మేఘన పాడతా తీయగా విన్నర్ది చాలా టఫ్ కాంపిటీషన్ కదా పాడతా తీయగాలో పాడతా తీయగాలో నువ్వు ఎప్పుడు విన్నర్ అంటే ఏ సిరీస్ లో విన్ అయ్యో సబ్ జూనియర్స్ సిరీస్ 2011 బ్యాచ్ 2011 ఓకే 4 ఇయర్స్ అయింది అన్నమాట ఓకే వెరీ నైస్ అయిపోయింది బాగా అసలు బ్రెడ్ అసలు ఎలా అబ్జర్వ్ చేసేసుకుంది కదా నెయ్యి మొత్తం అబ్జర్వ్ అయిపోయింది బ్రెడ్ కి బట్ వేయించిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు తినేస్తారు అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి బాగుంటాయి చాలా నీతిలో వేయించుకుంటే సో ఇంకొద్దిగా ఘీ ఓకే
సో దీంట్లో ఇప్పుడు మనం మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం సో పులావ్ కాబట్టి మనకు కొంచెం ఆ మసాలా టచ్ కూడా ఉంటే బాగుంటుంది yes అండి సో దీంట్లో మసాలా దినుసులు ఓకే సో కొద్దిగా బిర్యానీ ఆకు సో మేఘన మా కోసం పాట పాడడానికి రెడీయా మంచి సాంగ్ పాడతావా ओके पाटनकना मुझे रात्रि चाल कष्ट आलोचना चिल्ड्रन्स डे मंच सांग पाड़ी नगता ఓకే సో కొంచెం పిల్లల స్పెషల్ కాబట్టి కొంచెం మసాలా అది కొంచెం తక్కువ వేసుకుంటనే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు చేసుకోగలుగుతారు యా మరి స్పైసీ స్పైసీగా ఎక్కువ ఎక్కువ మసాలా లేసేస్తే చిన్న చిన్న పిల్లలు కదా తినలేరు పాప తినలేరు సో ఇది కొంచెం మనం కొంచెం వేగాలి కదా నేనైతే ప్రాక్టీస్ చేసుకొచ్చిన పాట పాడేస్తాను ఓకేనా ఓకే ఆ తర్వాత నువ్వు పాట పాడేయాలి ఓకేనా రెడీ 1 2 3 గో పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపట మెరుగని కరుణామయులే ఒక్కలేనే వచ్చబ్బాను నేను కంటిన్యూ చేస్తాను అవునా గ్రేట్ కంటిన్యూ కంటిన్యూ తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపట మెరుగని కరుణామయులే ఎగ్జాక్ట్లీ కదా ఎంత నిజం పిల్లలు నిజంగానే దేవుడితో సమానం అంటారు సో ఆ నేచురల్ స్మైల్ అసలు ఏ తప్పు చేసినా వెంటనే క్షమించేస్తారు చాక్లెట్ ఇస్తే నవ్వేస్తారు కదా రాజుగారు దట్స్ వై చిల్డ్రన్స్ డే ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఐ లవ్ చిల్డ్రన్స్ డే ఓకే వేగిపోయింది కదా రాజుగారు yes అండి నెక్స్ట్ సో దీంట్లో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు సో కొద్దిగా గరం మసాలా ఓకే ఒక్కసారి బాగా కలిపేసి బ్రెడ్ సైడ్ తీసుకోవాలా ఓకే రైస్ సో మనం ఉడికించి పెట్టేసుకున్న రైస్ అలాగే పులావ్ ఉన్నాం కదా పుదీనా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి yes సో ఎండింగ్ లో ఓకే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న బ్రెడ్ ముక్కలు సో పై నుండి కొద్దిగా బ్రెడ్ ముక్కలు ఓకే అలాగే కొద్దిగా పుదీనా ఓకే సో మేఘనకి ఇష్టమైన పులావ్ రెడీ గుమగుమలాడిపోతుంది ప్లేట్ గనక ఇలాగే నాతో నా దగ్గర ఇంకొక 1 మినిట్ ఉందంటే మొత్తం తినేస్తాను ఇట్స్ ఓకే ఐ టేన్ ఇన్ దిస్ ఓకే అయితే నువ్వు కూడా తినేయడానికి వీల్లేదమ్మా మాకు ఒక రూల్ ఉంది పట్టుకో చెప్తా పట్టుకో 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 ఇప్పుడు ఏం చెప్పాలంటే నువ్వు దీన్ని తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దామని చెప్పాలి ఓకేనా చెప్పు 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 ఇది తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం ఎగ్జాక్ట్లీ బ్రెడ్ ఘీ పులావ్ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడి లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు గరం మసాలా అన్నం పుదీనా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఘీ పులావ్ రెడీ